ఏంటి వంట ఏంటి టేస్ట్ మీతో ఒక రెస్టారెంట్ పెట్టిచ్చేస్తాల్ సార్ పేరే మేడం అమ్మ వంట చూసారు కదండి నాన్నగారు నా వంటకాలు టేస్ట్ చేసి సజెస్ట్ చేసినట్టు రెస్టారెంట్ పెట్టుకునేంత బడ్జెట్ అయితే లేదు అని యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను నాన్నగారి మాట తప్పుద్దు కదండి సో మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే ఈ వీడియోను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే శ్రీకన్యా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం శ్రీకన్యా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఈ విధంగా ఎంతో స్పైసీగా మరియు టేస్టీగా చేసుకుందాం ముందుగా చికెన్ని బాగా కడుగుదాం కొంచెం ఉప్పులో బాగా కడిగినట్టయితే చికెన్ సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది బాగా కడిగిన చికెన్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం సేపు పక్కన పెడదాం మసాలా సొంతంగా మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం మసాలాకు కావాల్సిన దినుసులో చెక్క లవంగ ధనియాలు ఇలాచి సాజీరా జీరా అనాస్ పోవి ఎండుమిర్చి మిరియాలు బిర్యానీ ఆకు ఈ మసాలా దినుసుల్ని ఇలా కళాయిలో వేసుకొని కొంచెంసేపు వేయిద్దాం ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని మనం కచ్చా పక్కగా మిక్సీలో పడదాం కచ్చా పక్కగా ఎందుకు అంటారా శ్రీకన్య వారి స్టైలే అదండి చూడండి ఈ విధంగా కచ్చా పక్కగా పట్టుకోవాలి ఈ కచ్చా పక్కగా పట్టుకోవడం ఎందువల్ల అంటే మనం తినేటప్పుడు పంటి కిందికి రుచిగా అనిపిస్తుంది అన్నమాట అందుకని 75 ml నుంచి 100 ml ఆయిల్ తీసుకుందాం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుందాం 3 ml ఉల్లిపాయ ఆయిల్ని వేద్దాం ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతున్న క్రమంలో తగినంత అల్లం వేసుకుందాం అల్లం వేసుకొని ఇలా కలుపుకుందాం అల్లం పేస్ట్ ఎక్కువైనా పర్లేదండి ఎందుకంటే అల్లం ఎంత ఎక్కువైనా సరే టేస్ట్ అంత బాగా అవుతుంది ఇప్పుడు తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం యాడ్ చేసుకుందాం ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు పసుపు సాల్ట్ కారం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకోవాలి అంతే ఇప్పుడు మనం తయారు చేసిన మసాలాని కొంచెంగా వేసుకుందాం ఒక పెద్ద కరివేపాకు రెమ్మని వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తంగా యాడ్ చేద్దాం ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం మంటపై ఫ్రై చేద్దాం నీళ్ళు తేలే వరకు చికెన్ ఉడికేలోపు మనం బిర్యానీకి సంబంధించిన రైస్ ప్రిపేర్ చేసుకుందాం మధ్యలో ఒకసారి మూత తీసుకొని చికెన్ని చూద్దాం చూడండి నీళ్ళు ఎలా తేలాయో సో చికెన్ని ఆ నీళ్ళలోనే ఉడకనిద్దాం ఆయిల్ తేలేంత వరకు సో మళ్ళీ మూత పెడదాం బిర్యానీ రైస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మసాలా దినుసులు యాలక్కాయలు అనాస్ పువ్వు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు మిరియాలు సాజీరా ముందుగా సాజీరాని నూనెలో వేసుకుందాం సాజీరా వేగిన తర్వాత మిగిలిన మసాలా దినుసులన్నిటి నూనెలో వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుందాం యాడ్ చేసుకుందాం ముందుగా తయారు చేసుకున్న మసాలాని కొంచెం యాడ్ చేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర తరుగు మరియు పుదీనాని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుందాం 2 కప్పుల బియ్యం వండుకుంటున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి
రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మరగనిద్దాం. చికెన్ చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. చికెన్ బాగా ఉడికి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిగతా మసాలాల్లో సగం మసాలాని ఒక లేయర్గా వేసుకుందాం. ఎసరు చూడండి ఎలా మరుగుతుందో. ఇక్కడ కావాలనుకుంటే ఎసరు టేస్ట్ చూసి రుచికి పరిగా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎసరులో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకో. చికెన్లో ఇప్పుడు రెండో లేయర్గా ఇంకొంచెం మసాలాని యాడ్ చేద్దాం మరియు కొత్తిమీర తరుగుని యాడ్ చేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న కొంచెంసేపటికి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై ప్యారు. రైస్ అంతా ఉడికిపోయిందండి. చూడండి మనకి ఎక్కడ కూడా ఎసరు కనబడట్లేదు. ఇక స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అలాగే పెడదాము. అక్కడక్కడ కొంచెం వాటర్ ఉండగానే అవి ఆవిరైపోతాయి. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వెదికరా. వెడి వేడన్నంలో చికెన్ ఫ్రై పీస్ వేయరా.